ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే మూడు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు అయిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, కాళహస్తిలోని వాయులింగ క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను తిరుపతి నుంచి ప్రారంభించింది. ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ ఏసీ బస్సులకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఓవైపు ప్రయాణికులకు కాలుష్య శబ్దరహిత సౌకర్యవంతమైన ప్రయాణమిస్తూ, మరోవైపు సంస్థకు ఆదాయం సమకూర్చడంలోనూ ఖర్చును తగ్గించడంలో ఈ బస్సులు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు ఈ ఎలక్ట్రిక్ బస్సులపై ఫోకస్ పెట్టారు. తొలి విడతగా వచ్చిన 10 బస్సులు ప్రస్తుతం తిరుమల తిరుపతి మార్గంలో పరుగులు పెడుతుండగా వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం 100 రావలసి ఉండగా అలిపిరి డిపోలో వీటి సంఖ్య 62కు చేరుకుంది. తిరుపతి తిరుమల దారిలో 20 బస్సులను కేటాయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన బస్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే తిరుపతి నెల్లూరు మధ్య 12 బస్సులు, తిరుపతి కడప మధ్య 12 బస్సులు, తిరుపతి మదనపల్లి మధ్య 12 బస్సులు, రేణికుంట విమానాశ్రయం తిరుమల మధ్య 14 బస్సులు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలి విడతగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే సుమారు 20,000 కిలోమీటర్ల మేర తిరిగాయి. సాధారణంగా తిరుమల దారిలో డీజిల్ బస్సుకు కిలోమీటర్కి 71 రూపాయల ఆదాయం తీసుకొస్తుండగా ఎలక్ట్రిక్ బస్సులు 104 రూపాయలు తీసుకురావడం విశేషం. ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఈ బస్సులు 3 గంటలు పూర్తి ఛార్జింగ్తో 180 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కిలోమీటర్ ప్రయాణం కోసం 1 యూనిట్ మాత్రమే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీంతో డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 2030 నాటికి 50% ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటోంది.